मन की पदो तरगति विद्यार्थुल की मैं एप्रिल 3 तारीख नीचे 18 तारीख वर की एग्जामिनेशन निर्वहित मैं एग्जामिनेशन टाइम्स वे मॉर्निंग 9:30 नीचे 12:45 वर जो है प्रति विद्यार्थी 8:45 नीचे 9:30 वर की अलाउ चेस्तामंडि 9:30 తర్వాత ఎలా చేయడం కుదరదు కాబట్టి విద్యార్థులందరూ తల్లిదండ్రులు కూడా గమనించి పిల్లల సకాలంలో 9:30 కల్లా సెంటర్ పరీక్ష కేంద్రానికి చేరిన విధంగా మరి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన తెలియజేస్తున్నాము అలాగే మనకి జిల్లా వ్యాప్తంగా 29902 మంది విద్యార్థులు వివిధ పాఠశాలల్లో మనకి రాస్తున్నారు ఎగ్జామినేషన్స్ దీని కోసమే మన జిల్లాలో దాదాపు 175 సెంటర్లు మనం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సెంటర్ లో కూడా మరి చక్కగా ప్రతి విద్యార్థి కూడా చక్కటి వాతావరణంలో ఎగ్జామ్స్ రాసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది ప్రతి విద్యా ప్రతి సెంటర్ లో కూడా మరి ఫర్నిచర్ అట్లాగే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్న విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే సెంటర్స్ లో మరి ఫర్నిచర్ ఎక్కడ పొదువైనా గాని పక్కన కాలేజ్ స్కూల్స్ నుంచి మనం అడ్జస్ట్ చేసుకుంటూ పిల్లలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చక్కగా ఎగ్జామినేషన్ రాయించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అదే విధంగా ఈ 3వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ అట్లాగే 10వ తరగతి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు దీంతో పాటు గానే అదే రోజుల్లో ఉంటుంది మధ్యాహ్నం 2:30 నుంచి అది 5:30 వరకు జరుగుతూ ఉంటుంది ఎగ్జామినేషన్స్ అవి కూడా మరి ఇంటర్మీడియట్ ఒక 22 సెంటర్లు 10వ తరగతి 9 సెంటర్లు మొత్తం 4000 మంది రాస్తూ ఉన్నారు జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు కావాల్సినటువంటి సిబ్బందిని నియమించడం జరిగింది దాదాపు 6000 మంది విజిలేటర్స్ అట్లాగే పరీక్ష కేంద్రాల దగ్గర పరీక్ష బందోబస్తు ఏర్పాటు కోసం జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు అలాగే ఎస్పీ గారి ఆదేశం మేరకు అక్కడ పరీక్ష కేంద్రాల చుట్టూ కూడా 144 సెక్షన్ ఉంటుంది అలాగే మరి ఈ యొక్క పరీక్షా కేంద్రాల్లో ఎవరు కూడా విద్యార్థులు కానీ టీచర్స్ కానీ ఎవరు కూడా ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ కానీ వాచెస్ కానీ లేదా సెల్ ఫోన్స్ కనిపించడానికి వీలు లేదు నో ఫోన్ జోన్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ని ప్రకటించడం జరిగింది కాబట్టి చీఫ్ సూపరింటెండెంట్ సహా ఎవరు కూడా సెల్ ఫోన్స్ కానీ ఏమి తీసుకోవడానికి వీలు లేకుండా తగు సూచన చేయడం జరిగింది అట్లాగే కొన్ని సెంటర్స్లో మనం సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే జిల్లా వ్యాప్తంగా 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి గత సంవత్సరం అయితే ఏ విధంగా అయితే చక్కగా ఫెయిర్ అండ్ మ్యానర్ జరిగిందో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చక్కటి వాతావరణంలో ఎగ్జామినేషన్స్ జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అలాగే విద్యార్థులు పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు బస్సు రవాణా సౌకర్యం కోసం హాల్ టికెట్ చూపిస్తే పిల్లలకి ఫ్రీగా ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది అంటే వాళ్ళు ఎలా చేస్తారు అట్లాగే 40 మంది మించి పిల్లలు కనుక ఉండి ఉంటే కొత్తగా అసలు ఆ రూట్లో బస్సు లేకపోతే బస్సు కూడా ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ వాళ్ళు కూడా సుముఖత వ్యక్తం చేశారు కాబట్టి ఈ అవకాశాన్ని కూడా పిల్లలందరూ ఉపయోగించుకోవాలి పిల్లలు కూడా చక్కటి వాతావరణంలో భయం లేకుండా చక్కగా పరీక్షలు అంటే భయం గందరగోళ పడకుండా చక్కగా ప్రశాంత వాతావరణం రావాలి అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఎగ్జామినేషన్స్ది గత సంవత్సరం వరకు కూడా మనకి ప్రతి సబ్జెక్టుకి 2 పేపర్లు ఉండేవి ఒక హిందీ సబ్జెక్టు మాత్రం ఒక సింగిల్ పేపర్ ఉండేది ఈ సంవత్సరం మనకి 100 మార్కుల పేపరు ఒకేసారి రాపిస్తుంటే సింగిల్ పేపర్ గతం 2 పేపర్లను ఒక పేపర్గా చేసి 6 డేస్ మాత్రం ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది అది కొత్త విధానం అట్లాగే ఈసారి కాపీయింగ్ అరికట్టడానికి కూడా క్వశ్చన్ పేపర్ మీద ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైనా సరే ఒక క్వశ్చన్ పేపర్ వాట్సాప్ల ద్వారా కానీ ఇంకే మాధ్యమాల ద్వారా కానీ బయటకు వచ్చిందంటే అది ఏ సెంటర్ నుంచి వచ్చింది ఏ రూమ్ నుంచి వచ్చింది కూడా మనం ఐడెంటిఫై చేయడానికి చాలా పకడ్బందీగా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది కాబట్టి అందరూ కూడా మరి ఉపాధ్యాయులు అయితే తల్లిదండ్రులు అయితే మేము అందరూ కూడా చక్కటి వాతావరణంలో పిల్లలకి భయభ్రాంతులు కాకుండా చక్కగా ప్రశాంత వాతావరణంలో పిల్లలు తమ చదివిన సంవత్సరం కష్టపడిందని చక్కగా పేపర్ మీద ప్రజెంట్ చేసి మంచి మార్పు ఉత్తీర్ణులు కావాలని చెప్పేసి మీ ద్వారా విద్యార్థులకి అందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.